పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం కోడేలు గ్రామంలోని పేద ప్రజలకు 5500 పట్టాలను తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేర్చారని స్పష్టం చేశారు. చంద్రబాబు జీవితాంతం ముఖ్యమంత్రిగా ఉన్నా పేదవాడికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేవాడు కాదని, రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామని ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 2,56,000 ఇళ్ల పట్టాలు, ఏలూరు నియోజకవర్గంలో 31,000 ఇళ్ల స్థలాల పంపిణీ, ఇంటి నిర్మాణానికి 1,80,000 రూపాయలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల స్థలాలు ప్రాంతాల్లో త్రాగునీరు, కరెంట్, డ్రైనేజీ, రోడ్లు వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామని కక్షగట్టి చంద్రబాబు పేదవాడి ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకుంటున్నాడని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కొప్పాల వాసుబాబు, గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మరియు చింతలపూడి నియోజకవర్గం ఎమ్మెల్యే ఎలిజా పాల్గొన్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆదుకున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూనే ఉన్నాం. అమ్మఒడి కార్యక్రమం ఒకటి, రైతు భరోసా కార్యక్రమం ఒకటి, ప్రతి సంవత్సరం ఇప్పటికే 2వ సంవత్సరం కూడా వీళ్ళందరికీ అర్హులైన విద్యార్థులు ఉన్న కుటుంబాల్లో అమ్మఒడి పథకం అమలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ ప్రతి సంవత్సరం అమలు చేసే విధంగా కూడా ప్రణాళికలు రూపొందించి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు రాకూడదు, ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు ఎవరికి మనం ఇచ్చిన హామీలు అమలు జరిగి తీరాలి అని కేవలం ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాట ప్రకారం కేవలం ఇల్లు స్థలం ఇవ్వటం మాత్రమే కాదు, ఆ స్థలంలో ఇంటి నిర్మాణ కార్యక్రమం కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకుని ఆ నిర్మాణం పూర్తయ్యేలా చూసి ఆ ఇంటిలో గృహప్రవేశం చేసే వరకు కూడా ఇంటి పట్టా ఇచ్చి శంకుస్థాపన కార్యక్రమాన్ని, ఇంటికి సంబంధించి ఆ శంకుస్థాపన కార్యక్రమాన్ని దగ్గర ఉండి చేయించడం మాత్రమే కాదు, ఆ ఇంట్లో ఆ పేద ప్రజలందరూ కూడా గృహప్రవేశం చేసి పిల్లల పాపలతో సుఖ సంతోషాలతో జీవించే విధంగా ఆ గృహప్రవేశ కార్యక్రమాలు పూర్తి చేసే వరకు కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకునే విధంగా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఒక మహత్తరమైనటువంటి ఆలోచనలో భాగంగా ఈరోజు ఇంటి స్థలంతో పాటు ఈరోజు 10 లక్షల రూపాయలు విలువ చేసే ఇంటి స్థలం ఇవ్వటంతో పాటు అమ్మ మీకందరికీ కూడా